వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా? ఎస్. ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటు ఢిల్లీ రాజకీయ వర్గాలలో ఇదే చర్చ హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఢిల్లీ వేదికగా బీజేపీ నేతలతో భేటీ అయ్యేందుకు ఢిల్లీలో మకాం వేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరూ ఢిల్లీలోనే ఉండి బీజేపీ అగ్రనేతలను కలిసి చర్చించేందుకు అపాయింట్మెంట్ కోసం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీకి అవసరం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. పైగా ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు రాలేదు. అలాంటి బీఆర్ఎస్ అవసరం బీజేపీకి ఎంతమాత్రం లేదు. ఒక లోక్సభ ఎంపీ కూడా లేని బీఆర్ఎస్తో బీజేపీకి ఏం అవసరం ఉంటుంది? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే బీఆర్ఎస్ అంతర్గతంగా బీజేపీలో కలిసి పనిచేస్తామని చెప్పినా బీజేపీ ఒప్పుకునే ప్రసక్తి లేదు. బీజేపీ తెలంగాణలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలలో ఉంది. ఈ క్రమంలో కేటీఆర్, హరీష్ తన రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే అంశాన్ని కూడా చర్చకు పెడతారా అన్న పుకార్లు కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తమ ఫ్యామిలీపై ఉన్న కేసులు, అలాగే కవిత జైల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తమను మోదీ తప్ప ఎవరూ కాపాడలేరన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చేశారు. అందుకే ఇప్పుడు ఢిల్లీలో మకాం వేసి మరీ బీజేపీ అగ్రనేతలతో చర్చించేందుకు పావులు కదుపుతున్నారు ట్లు తెలుస్తోంది. అయితే వీరిని బీజేపీ నేతలు ఎంతవరకు దగ్గరకు రాణిస్తారో అన్నది కూడా డౌటే.